పాదయాత్ర సందర్భంగా ఆక్వా రైతులకు సంబంధించిన సమస్యలు వారి నోటీసుకు వచ్చినప్పుడు రేపటి రోజున అధికారంలోకి రావటంగానే ఆక్వా రంగానికి సంబంధించి ప్రధానమైన పెట్టుబడి విద్యుత్ శాఖ అధ్యక్ష విద్యుత్ రంగానికి సంబంధించి అప్పటి వరకు ఉన్నటువంటి 3 రూపాయల 50 పైసలు యూనిట్ ధరని రూపాయి 50 పైసలుగా చెల్లిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు రోజు ఆ రంగానికి సంబంధించి హామీ ఇవ్వటం ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చినటువంటి 3వ మాసంలోనే రూపాయి 50 పైసల యూనిట్ ఇవ్వటం వల్ల సుమారుగా 720 కోట్ల రూపాయలు ఆర్థికంగా అదనపు భారం బడ్జెట్ మీద పడిన పరిస్థితి ఉంది అధ్యక్ష. వాస్తవంగా ఆ వెసులుబాటు అనేటువంటి ఆ రంగానికి సంబంధించి ఎంతో ప్రయోజనం కలిగించే పరిస్థితి అధ్యక్ష. ఇలాంటి పరిస్థితులలో మరి ఎన్నో వెసులుబాట్లు కల్పించేటువంటి రంగానికి సంబంధించి కొంత ప్రోత్సాహాలు అందించాలనే ఆలోచనతో ఆ రంగాన్ని ఇంకా బలోపేతం చేయాలనే ఆలోచనతో మరి ప్రత్యేకించి కొంచెం దృష్టి సారించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మత్స్య సాగు అనువైనటువంటి వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ వ్యవస్థీకృత విధానాలు లేకపోవటం వలన ఆక్వా రంగం చాలా సందర్భాలలో ఒడిదుడిలో ఎదుర్కొంటుంది. రాష్ట్రంలో ప్రగతిశీల ఆక్వా రైతులు ఆక్వా అనుభవం రంగాల్లో ప్రగతిశీల వ్యవస్థాపకుల కొదవలేదు. అయినప్పటికీ ఈ రంగం అభివృద్ధిలో సుస్థిరతను సాధించలేదు. ఆక్వా సాగులో కీలకమైన సీడు మరియు ఫీడ్ నాణ్యత ప్రమాణ నియంత్రణ పర్యవేక్షణ పొరబడినది. అత్యవసర స్థితులలో రైతులు పంటను హార్వెస్ట్ చేసినప్పుడు సరసమైన మార్కెట్ ధరలు లభించినప్పుడు పంటను నిల్వ చేసుకున్నందుకు తగిన సదుపాయాలు కొరత ఉన్నది. చేపలకు విదేశీ ఎగుమతి అవకాశాలు చాలా తక్కువగా కనుక ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్ల మీద ఆధారపడవలసి వస్తున్నది. స్వరాష్ట్రాలలో చేపల వినియోగానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకున్న రైతులకు భరోసా కల్పించను. రొయ్యల సాగుపై సరైన నియంత్రణ కొరవడినందున ఉత్పత్తులలో నాణ్యత లోపించి విదేశీ ఎగుమతులు తరచుగా తిరస్కరణకు గురవుతున్న పరిస్థితులు అధ్యక్ష. ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో కొన్ని కొన్ని సందర్భాల్లో రైతులు ఎక్కువగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వాటితో పాటుగానే మన రాష్ట్రంలో సుమారుగా 8 లక్షల ఎకరాలలో మేజర్ రిజర్వాయర్స్ కానివ్వండి, పంచాయతీ స్థాయిలో ఉన్న ట్యాంక్స్ కానివ్వండి, రైతు వారీగా కల్టివేట్ చేస్తున్నటువంటి ఫ్రెష్ వాటర్ ఫిష్ కల్చర్కి సంబంధించి కానివ్వండి ఎంతో ఉత్పత్తులు ఉన్నటువంటి పరిస్థితులు. వీటన్నిటి కూడా మన రాష్ట్రంలో వినియోగం అనేటువంటి చాలా తక్కువ అధ్యక్ష. ఇతర రాష్ట్రాలకు ఎక్కువగా ఎగుమతులయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు మన కోవిడ్ టైంలో ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కాలేనటువంటి పరిస్థితుల్లో రైతు నష్టపోతున్న పరిస్థితులలో స్వయంగా ముఖ్యమంత్రి గారే బెంగాల్ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అస్సాం ముఖ్యమంత్రి గారితో, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వీరితో మాట్లాడి అక్కడ మార్కెట్లను తెరిపించి మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఈ ఎగుమతులను ఉత్పత్తులను ఆ రాష్ట్రాలు ఎగుమతి చేయించి మార్కెట్ సౌకర్యానికి వెసులుబాటు కల్పించిన పరిస్థితి అధ్యక్ష. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎక్కడ లేవు అధ్యక్ష. ప్రత్యేకించి కోవిడ్ సందర్భంలో డైలీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో పాటుగానే ఈ ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి మార్కెట్ విధ విధానాల మీద డైలీ మానిటరింగ్ చేస్తూ మరి ప్రైవేట్ యాజమాన్యాలతో కొనుగోలు చేయించి మన రైతులను మరి మద్దతు ధర కల్పించి గిట్టుబాటు ధర కల్పించి రైతులు ఆదుకున్న పరిస్థితులు ఉన్న అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైనటువంటి సీడ్ నాణ్యమైనటువంటి క్వాలిటీ ఫీడ్ రైతులకు అందించే విధంగా ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలలో 36 చోట్ల అనువైనటువంటి ప్రాంతాలలో ఈ ఆక్వా టెస్టింగ్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేసి సుమారుగా 50 కోట్ల రూపాయలు వెచ్చించి సీడు ఫీడు ప్రత్యేకించి ఈ రెండింటిలో స్టాండర్డ్స్ ప్రమాణాలను పాటిస్తూ క్వాలిటీ మెటీరియల్గా అందించినట్లయితే రైతు ఎట్టి పరిస్థితులు నష్టపోయే పరిస్థితులు ఉండవు కాబట్టి రైతును ఆదుకోవాలి. ఈ విధంగా ప్రభుత్వ సహకారంతో రైతును ఆదుకుంటూ రైతు పండించినటువంటి పంటను గిట్టుబాటు ధరకి ఎగుమతిదారుల ద్వారా కొనుగోలు చేయించేటటువంటి మానిటరింగ్ సిస్టాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ అథారిటీని ఏర్పాటు చేయడం అధ్యక్ష. ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికే ఈ రంగానికి సంబంధించి గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు కల్పించడం జరిగింది అధ్యక్ష. ఆక్వా రైతులకు సంబంధించి పవర్ ట్యారిఫ్ ఇష్యూలో సుమారుగా 740 కోట్ల రూపాయలు ఇచ్చేయటం, అలాగే ఆక్వా ల్యాబ్స్ సంబంధించి 35 ల్యాబ్స్ 50 కోట్ల రూపాయలతో ఇచ్చేయటం,
అనువైన ప్రతి ప్రాంతంలో కూడాను ఆక్వా ఉత్పత్తి నిల్వ ఉంచుకోవడానికి అవసరమైనటువంటి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కల్పించడం, ఏక్విఎఫ్ హ్యాచరీకి సంబంధించి ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి బ్రోటర్స్ టెస్ట్ చేయడానికి బిఎంసీ అని చెప్పేసి అయినటువంటి ఆక్వా టెస్టింగ్ క్వారంటైన్ ల్యాబ్స్ ఉంటాయి అధ్యక్ష. బంగారపాలెం విశాఖపట్నం దగ్గరలో 35 కోట్ల రూపాయలతోటి ఒక ల్యాబ్ని కూడా ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకున్నట్టు పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఈ విధంగా అనేక రకాలైనటువంటి నిర్ణయాల ద్వారా ఈ ఆక్వా రంగాన్ని ఉత్పత్తి చేయడం సస్టైన్ చేయడమే కాకుండా మరి మనకున్నటువంటి 974 కిలోమీటర్ల సుస్థిరమైనటువంటి కోస్తా తీరం అధ్యక్ష. సహజంగా మన రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఇతర రాష్ట్రాలకు వలసగాయలకు బ్రతుకు తెరు కోసం వలసగా వెళ్ళేటటువంటి కూలీలకు సంబంధించి ప్రత్యేకించి కోవిడ్ టైంలో మనం చూసాం అధ్యక్ష. ఏ ప్రాంతం చెల్లినప్పుడు కూడా వలసగాయలకు ఎందుకు వెళ్తున్నారని చెప్పేసి అడిగినప్పుడు వారు బ్రతుకు తెరు కోసం మనం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నామని చెప్పిన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో మన జనవరిలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన 22 మంది మత్స్యకారులు గుజరాత్ వలస వెళ్లి పాకిస్తాన్ జలాలలోకి వెళ్లి వాళ్ళ చేత కారాగారంలో ఇస్తున్న వాళ్ళ నిబంధనలకు విరుద్ధంగా వేట చేస్తున్నారని చెప్పి పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు పాదయాత్రకు ముందు ఆ కుటుంబాలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం అధికారంలోకి వచ్చినటువంటి 4 మాసాల్లోనే మీ కుటుంబ సభ్యులను మీ ఇంటికి తీసుకొచ్చి చేర్పించే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రికి ఏదైతే హామీ ఇచ్చారో ఇచ్చిన హామీ మేరకు మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి కేంద్ర ప్రభుత్వంతో పలు దఫాలుగా సంప్రదించి వారందరినీ కూడా విడిపించి తీసుకొచ్చినప్పుడు మరి వారందరినీ కూడా ముఖ్యమంత్రి గారికి సమావేశపరిచే అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఒకటే అడిగారు అందులో ఉన్నటువంటి వ్యక్తులను, మీరందరూ కూడా తరచూ గుజరాత్ అలాంటి ప్రాంతాలకు వలస వెళ్లవలసిన అవసరం ఎందుకు వస్తుంది, పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి వెళ్ళి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందని చెప్పి అడిగినప్పుడు అందులో ఉన్నటువంటి 15 సంవత్సరాల కుర్రాడు ఒకటే చెప్పాడు అధ్యక్ష, అయ్యా మాకు ఎంతో తీర ప్రాంతం ఉంది కానీ మేము కష్టపడి బోట్లు కానివ్వండి, మా యజమానులు ఎవరైనా బోట్లు కట్టించి మేము అందులో వేటాడుకునేటువంటి అవకాశం కల్పిస్తే మేము వలస వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ మా ప్రాంతాల్లో ఒక బోటు కనుక మేము నిర్మాణం చేసుకుంటే ఆ బోటుని హ్యాంకరింగ్ చేసుకోవడానికి అవసరమైనటువంటి జెట్టీ సౌకర్యాలు మా ప్రాంతంలో లేవని చెప్పేసి 16 సంవత్సరాల కురవడం అధ్యక్ష ఆ రోజు మాట్లాడటం జరిగింది. అంటే కారణం ఏంటంటే మనకెంతో సుస్థిరమైన తీర ప్రాంతం ఉన్నప్పుడు కూడాను అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలు మన రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడం వలన ఈ ఎంతో వలస కూలీలు గల వేలాది మంది బయట రాష్ట్రాలకు